आदाब नाजरीन, मैं मोहम्मद दस्तगीर, आप देख रहे हैं तेलंगाना स्टार न्यूज। 25 फरवरी सुमार 10 गंटल की ईदूर फ्रेंड्स जावेद शेख साजिद निजाम इंकोक इधर व्यक्त वीलू इम्तियाज వీళ్ళందరూ కలిసి మన హకీంపేట్ హిల్లాక్స్ మీద వాళ్ళు మద్యం జరిగిస్తుంది ఏదో డిస్కస్ చేస్తున్నారు. దాంట్లో ఒక 500 రూపాయల తగాదా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన వచ్చింది. దానికి సంబంధించి ఇంతియాజ్ అనే వ్యక్తి జావేద్ని మొహం మీద చేతులతో గుద్ది బాగా గాయపరచడం జరిగింది. సో ఇది చూసిన మిగతా ఎవరైతే నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జావేద్ కింద పడిపోవడం గమనించి వాళ్ళందరూ ఆలివ్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ డిసీజ్ని ఎవరైతే జావేద్ ఉన్నాడో హాస్పిటల్కి తీసుకుపోతే హాస్పిటల్లో ఆలివ్ హాస్పిటల్లో వాళ్ళు డిక్లేర్ డెడ్ చేస్తారు, అక్కడే బాడీ డెడ్ అని. సో దాని తర్వాత అక్కడ బాడీని వదిలేసి వీళ్ళందరూ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో ఇది గమనించి హాస్పిటల్ వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్కి తెలియపరుస్తారు. ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ అందరూ ఇమీడియట్గా అలర్ట్ అయ్యి కలింగరావు ఇన్స్పెక్టర్ అదేవిధంగా కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు రవీందర్ ఎస్ఐ వీళ్ళందరూ అక్కడికి చేరుకొని ఆ సీన్ అంతా ప్రొటెక్ట్ చేసి ప్రిజర్వ్ చేసి ఆ బాడీని హాస్పిటల్కి తరలించిన తర్వాత అదే రోజు వీళ్ళందరి ఐడెంటిఫికేషన్ వీళ్ళందరినీ కూడా సేకరించడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే అక్యూజ్డ్ ఇంతియాజ్ ఉన్నాడో తనతో పాటు ఇంకా 4 వ్యక్తులను కూడా పోలీసు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత దీంట్లో కేవలం ఇంతియాజ్కి దీంట్లో ఈ మర్డర్లో పాత్ర ఉందని చెప్పి గమనించిన తర్వాత మిగతా వాళ్ళ ముగ్గురు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని ప్రస్తుతానికి విడిచిపెట్టడం జరిగింది. సో దీంట్లో ఇంతియాజ్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈయనను కూడా పోలీస్ ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేయడం జరుగుతుంది. లేదు లేదు, వీళ్ళంతా పాత నేరస్తులు కాదు, వీళ్ళంతా సేమ్ అదే విధంగా మళ్ళీ చైల్డ్ ఫ్రెండ్స్, వీళ్ళంతా ఫ్రెండ్సే. శనికా ఆవేశం ఒకటి, మద్యం మత్తు, తర్వాత ఫీ తగాద, డబ్బుకి సంబంధించిన తగాద. ఇది రెండోది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి